2016 లో ఫస్ట్ టైం మనము ఖైరతాబాద్ కి 62 కేజీస్ లడ్డు పెట్టినా ఈ ఇయర్ 2000 గణేషన్ పండు వచ్చిందంటే గాను ఏకలింగ దృశ్యాన్ని గణపతిని మనకు దర్శనమిస్తూ ఉంటారు కానీ ఖైరతాబాద్ గణేషన్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటారు అలాంటి గణపతి లడ్డు అంటే మామూలు విషయం కాదు ఆ లడ్డు మీద చాలా మంది కన్నే ఉంటది సో ఆ లడ్డు ప్రిపేర్ చేసిన వ్యక్తి నాతో పాటు ఉన్నారు వి హ్యావ్ శ్రీకాంత్ విత్ అస్ శ్రీకాంత్ బానవా బానం బానం అంతేనా ఏంది 2000 కేజీస్ లడ్డు 2000 కేజీస్ లడ్డు ఎంత టైం చేశారు ఎంత టైం పట్టింది కంప్లీట్ గా మనకి 3 డేస్ పట్టింది అరౌండ్ ఒక 30 మెంబర్స్ దీని ఎంపడి వర్క్ చేసినాం మనము ఓకే దీనికంటే ముందు మనది 2016 నుంచి మనది ఉంది ఓకే 2016 లో ఫస్ట్ టైం మనము ఖైరతాబాద్ కి 62 కేజీస్ లడ్డు పెట్టినా దాని తర్వాత 171 271 750 20 పెట్టలేదు 21 లో 1500 ఇయర్ 2000 అవునా అంటే ఎందుకు అట్లా సంవత్సరం సంవత్సరానికి అట్లా కేజీని పెరుగుకుంటూ పోతుంది ఆ దేవుణ్ణి అన్నట్టు డెవలప్ చేసి అంతేనా ఏం చేస్తావు మై ప్రొఫెషన్ ప్రొఫెషనల్ బిజినెస్ డాడీది నేను డాడీ అంబడే బిజినెస్ లో ఉన్నా లాస్ట్ 98 నుంచి 2016 లో నేను నా ఓన్ గా నేను నా బిజినెస్ పెట్టుకుందామని ప్లాన్ చేసిన ఇక్కడ వచ్చి మొక్కుకున్న తర్వాత నాకు తీరింది ఇప్పుడు నా ఓన్ గా నా ఓన్ జిమ్ నా బ్యాంకెట్ హాల్ ఉంది హ్యాపీ విత్ దట్ ఓకే సో ఇప్పుడు 2000 కిలోల లడ్డు అంటే మామూలు విషయం కాదు కదా సో అది ఏంది మొత్తం వాళ్ళే తీసుకుంటారా మీకు ఇస్తారా ఎలా నడుస్తుంది ఇస్తారు నా కొద్దిగా ఇస్తాడు సందీప్ మామ రాజన్న ఇద్దరు మెయిన్ అంత ముందు సుదర్శన్ పెద్ద ఆయన ఫస్ట్ టైం సుదర్శన్ పెద్ద ఆయన దగ్గర మాట్లాడినప్పుడు ఆయన దగ్గర స్టార్ట్ పెద్ద పెడదాం లడ్డు అంటే సరే అని చెప్పి చుట్టాలేదు లేరు బట్ నేను అంత ఇజ్జత్ ఇస్తాను నాకు వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ ఇస్తారు మంచిగా మంచి బాండింగ్ ఉంది నాకు అట్లా ఓకే సో అట్లనే కలిసి వచ్చింది కలిసి వచ్చింది వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటారు ఓకే సో ఎన్ని టన్నులు పట్టింది ఇప్పుడు నీకు నెయ్యా ఎట్లా ఎట్లా తయారు చేస్తుంది ఇదంతా ఇది వచ్చేసి మనకి 450 కేజీస్ బేసన్ 900 కేజీస్ షుగర్ 600 కేజీస్ ఆయిల్ ఘీ డాల్డా మిక్స్ ఉంటుంది ఇలా ఇచ్చి ఒక 5 కేజీస్ ఓకే సో ఇవన్నీ మేము పెట్టి మేకింగ్ చేసి స్టార్ట్ చేసేది ఓకే సో నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ మనం ప్లాన్ చేస్తున్నాం మరి దేవుడు ఇంకా మంచిగా ఇంకా మంచి అయితే పెడతాం ఓకే సో ఏమైంది లడ్డు తీసేసి రాడని నిన్న డిస్ట్రిబ్యూట్ చేసారు కొద్దిగా ఇచ్చారు నేను కూడా నీకు ఎన్ని కిలో వచ్చింది నాకు ఎంత ఇచ్చినా ఓకే కానీ ఎంత వచ్చింది మాగ్జల్ వాళ్ళగా దేవుడు ఎంత ఇచ్చేయాలంటేస్తాడు మెయిన్ పెట్టడం ఏంది నాకు కావాలని కాదు ఇక్కడ వచ్చే జనాలకు లడ్డు ఇస్తారు అది మెయిన్ ఖైరతాబాద్ గణేశుడు అంటే ఈ లడ్డు గురించి కూడా చాలా మంది వస్తారు కదా సో మమ్మీ డాడీ అందరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏమంటున్నారు అంటే ఇంట్లో ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసిరా లేదు 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 బయటికి నేను పెట్టే లడ్డులా ఒక్క రూపాయిని బయటికి తీసుకోను మా బ్రదర్ ఉన్నాడు రవి అన్న ఆయన సమ్ టైమ్స్ హెల్ప్ చేస్తాడు కావాలంటే అండ్ సమ్ టైమ్స్ నాకు డబ్బులు ఒక 2-3 డేస్ ముందు కూడా అరేంజ్ కావు బట్ పండుగకు ముందు అయిపోతుంది పక్కా అవుతాయి సో ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుందా ఎస్ 8 ఇయర్స్ బట్ పెట్టడం మాత్రం 7 ఇయర్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా ఇట్లాంటి లడ్డులు పంచుతూనే ఉండాలా అంటే ఉట్టి ఖైరతాబాద్ అయినా ఇంకెక్కడైనా మంచి లేదు లేదు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరనే పంచుతా బయట ఎక్కడ చేయను ఎందుకంటే ఇక్కడ మొక్కుకుంటా మొక్కుకున్నప్పుడు దాని నెక్స్ట్ ఇయర్ పక్కన తీరుతుంది అది అందుకోసం పెడతా ఉన్నా అట్లా ఎందుకంటే నాట్ ఏ జోక్ కదా 62 కేజీ లడ్డు అంటే అప్పటికే నాకు ఒక 20-30 వేలు 10 వేలు ఏదో ఇంత ఖర్చు వచ్చింది ఇప్పుడు 2000 కేజీ లడ్డు అంటే మామూలు మాట కాదు ఇంకా నేను సింగిల్ గా చేస్తా దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ వెల్డింగ్ వర్క్ ఉంటుంది క్లాత్ వర్క్ ఉంటుంది ఒక 30 మంది పనోళ్ళు ఉంటారు ఇది అయిన తర్వాత మొత్తం దాకా జాలీలు వేయాలి ఆ జాలి సెట్ అవ్వాలి మనకి లడ్డు షేప్ రావడానికి అది మొత్తం ఒక ప్లాన్ తో చేస్తారు ఇంత ఫ్లాప్ అయినా మనకు లడ్డు సెట్ కాదు ఇవన్నీ ఒక ప్లాన్ వెళ్తూ ఉంటాం ఎక్కడ చేసింది లడ్డుని ఇది లంగర్ హౌస్ లో ప్రతి ఇయర్ నా జిమ్స్ ఎల్ఆర్ లో చేయిస్తాను ఒక మేకింగ్ రోజు ఒక 30 మంది ఉంటారు ఏదో ఫిల్ చేసేటప్పుడు ఒక 10 మంది ఉంటారు మనకి సో ఇప్పుడు ఆ లడ్డుని అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎట్లా తీసుకొచ్చింది దీనికి నేను టస్కర్ మాట్లాడతా ఆ టస్కర్ కూడా వెయిట్ ఆపాలి ఎందుకంటే 2000 కేజీస్ అంటే చాలా మెల్లగా వచ్చారు లంగా రోజు నుంచి ఇక్కడ రావడానికి నాకు 2 అవర్స్ పట్టింది అవునా స్లోగా అండ్ లంగా రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ వాళ్ళు చాలా రూట్ మొత్తం క్లియర్ ఇచ్చారు ఓకే సో అంటే అక్కడ నుంచి ఇక్కడ టైం పట్టింది ఎస్ ఎస్ ఓకే
నైస్ నైస్ లైక్ యు నో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దది పెడతాం అనుకుంటున్నా. సో లడ్డు అనుకున్నంత ఈజీ కాదు, అది దానికి ఇట చాలా హోంవర్క్ ఉంటుంది. దాన్ని చేయడానికి ఆల్మోస్ట్ 3 డేస్ పట్టింది అండ్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి 2 అవర్స్ పట్టింది అని చెప్తున్నారు. సో ఈ రోజే అంటే నిన్నటి నుంచే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద స్పెషల్ స్టోరీ ఆన్ శ్రీకాంత్ లడ్డు ఫర్ ఖైరతాబాద్ గణేష్. దిస్ ఇస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.